పదవ తరగతి పరీక్షా పత్రాల లీకుల కలకలం కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఓ పాఠశాలలో పేపర్ లీక్ చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి, 10th పేపర్ లీకేజ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఎవరి హస్తం ఇందులో ఉంది? ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు? అప్డేట్స్ చెప్పండి. శ్రీవిద్య, ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఖానాపూర్ పట్టణంలో అంటే మండల కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కళాశాల సెంటర్లో నుండి ఈ పేపర్ లీకేజ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఈ రోజు బయటకు వచ్చింది, కానీ మొదటి రోజు నుండే ఈ ప్రసంగం కొనసాగుతున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి లక్ష్మణ చాంద మండలంలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసేటటువంటి ఓ వ్యక్తి ఇక్కడ ఖానాపూర్ కు సంబంధించినటువంటి రమణ ప్రశాంత్ అనేటటువంటి వ్యాపారికి ముందు నుండి అంటే మిత్రుడు. అయితే ఈయన మొదటి రోజు నుండే స్కూల్ అసిస్టెంట్ గా ఉంటూ అంటే ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్నటువంటి ఈ టీచరు ఫాదర్ మన్మోహన్ రెడ్డి అని చెప్పి, మన్మధ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొదటి రోజు నుండే పరీక్ష ప్రారంభానికంటే ముందే ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి ఫోటోలు తీసి వాట్సాప్ లో ఈయనకు రమణ ప్రశాంత్ కు పంపించడము, ఆయన తన కూతురుకు సంబంధించినటువంటి అంటే ఆయన కూతురు కూడా ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తోంది, ఆమె సెంటరు ఖానాపూర్ లోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఉంది. అయితే తన కూతురు కోసం అని చెప్పి ఈ తతంగమంతా నడిపిస్తున్నాడు. అయితే ఈ గవర్నమెంట్ కళాశాలకు ముందు అంటే దగ్గరలో ఉన్నటువంటి కృష్ణవేణి స్కూల్ అనేటటువంటి స్కూల్లో ఈ ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి జిరాక్సులు తీయించడము, అలాగే వారికి వారి స్కూల్ కు సంబంధించిన వాళ్ళకు కూడా కొంతమందికి సప్లై చేయడము ఇటువంటిదంతా జరుగుతోంది. అయితే ఈ రోజు మాత్రం ఈ విషయం బయటకు రావడంతో అంటే 9:30 పరీక్ష ప్రారంభమవుతుందన్నటువంటి సమయంలో 9:15 పేపర్ లీకేజ్ విషయం బయటకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు 6 విచారణ చేస్తున్నట్లుగా మొదట పేర్కొన్న పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు, 5 అరెస్ట్ చేసినట్లుగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ధృవీకరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టే చర్యల్లో భాగంగా నిర్మల్ కు సంబంధించినటువంటి నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత గారు ఇక్కడికి ఖానాపూర్ కు విజిట్ చేయడం జరిగింది. ఆమె విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ నిర్మల్ కు వెళ్ళడం జరిగింది. అయితే తదుపరి చర్యల్లో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేటటువంటి విషయంలో మాత్రం ఇంకా ఏం తెలియడం లేదు. అయితే వాస్తవంగా మొన్ననే అంటే 2-3 క్రితమే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నార్నూర్లోని ఒక గ్రామంలో ఇలాగే 10th పేపర్ లీక్ అయినటువంటి ఘటన మరొక ముందే మళ్ళీ నిర్మల్ జిల్లాలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. మరి వీరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు ఈ అయితే ఏదైతే మొన్న పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి విషయంలోనైతే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య చాలా సీరియస్ గా రెస్పాండ్ కావడం జరిగింది. వెంటనే అదే రోజు సాయంత్రం వరకే దానికి బాధ్యులైనటువంటి వారిని అందరిపై కూడా సస్పెన్షన్ వేట్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నిర్మల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఖానాపూర్ కు సంబంధించి కూడా అక్కడి జిల్లా కలెక్టరు ప్రశాంత్ కూడా ఈ విధమైనటువంటి చర్యలే తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ జోషి.